రాజమహేంద్రవరం పసుపు పండుగకు వేదికైంది. రేపు ఎల్లుండి అక్కడ తెలుగుదేశం మహానాడు జరగబోతోంది. పైగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శతజయంతి కావడంతో టీడీపీ కార్యకర్తల్లోనూ ఆయన అభిమానుల్లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. అన్ని దారులు రాజమండ్రి వైపే చూస్తున్నట్లుగా ప్రజలంతా ఆ నగరానికి తరలివస్తున్నారు. నాలుగు దశాబ్దాల టీడీపీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ జయం మనదేరా అని కార్యకర్తలు నినదిస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సందేశం కోసం ఎదురుచూస్తున్నారు. టీడీపీ మరోసారి ప్రభంజను సృష్టించబోతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మార్పు కోసం జనం ఎదురుచూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో జనం విసిగిపోయారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడులో ఆమోదించే రాజకీయ తీర్మానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ తీర్మానాల్లో ఉండబోయేది ఏమిటనేదే ఇప్పుడు పెద్ద చర్చ. మహానాడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రేపు ఎల్లుండి ఏం జరగబోతోంది? రాజమండ్రి ప్రతినిధి రాజబాబు అందిస్తారు. లక్ష్మీదుర్గా, టీడీపీ మహానాడుకు సంబంధించి రాజమండ్రి సర్వం కూడా సిద్ధమైంది. రాజమండ్రి ముస్తాబైంది. రాజమండ్రి అంతా కూడా టీడీపీ జెండాలతో రెపరెపలాడుతుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 15 కమిటీలు కూడా మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశం రాజమండ్రి హోటల్ మంజీరాలో జరగనుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా ఇక్కడికి వచ్చి పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడులో ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై కూడా చర్చించి ఈరోజు తీర్మానాలను కూడా ఆమోదిస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ మంజీరా హోటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టీడీపీ నేతలు కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వస్తారు. అసలు ఈరోజు పొలిట్ బ్యూరోకి సంబంధించి ఏమేమి తీర్మానాలు చేస్తారు, తీర్మానాలు ఆమోదిస్తారు, చంద్రబాబు ఎన్ని గంటలకి ఇక్కడికి రాజమండ్రికి చేరుకుంటారనేది కూడా మనతో టీడీపీ నేతలు ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, అంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశానికి ఎన్ని గంటలకు వస్తారు, సమావేశం ఎన్ని గంటలకు జరుగుతుంది? ఇప్పటికే రాజమండ్రి అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఏదైతే ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 27-28 తారీఖు జరగబోయే మహానాడికి మరి ఈరోజు స్థానిక మంజీరా హోటల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి ఈరోజు పాలిట్ బ్యూరో సమావేశానికి హాజరవుతున్నారు. అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా పాలిట్ బ్యూరో సభ్యులు, తెలంగాణ నుంచి కూడా పాలిట్ బ్యూరో సభ్యులు ఇప్పటికే చేరుకున్నారు. ఎవరు కాటించిన హోటల్ వాళ్ళే బస చేసి ఉన్నారు. 5:30కి జరగబోయే ఈ పాలిట్ బ్యూరో సమావేశానికి అందరూ కూడా హాజరవుతారు. అలాగే మరి ఈ పండగ వాతావరణానికి అందరూ కూడా సహకరించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, అంటే ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశం చాలా కీలకం కానుంది. అంటే వచ్చేది ఎన్నికల సంవత్సరం, మరో పక్క చూస్తే కనుక ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు. అంటే ఈ తీర్మానాలే ఎన్నికల మేనిఫెస్టో అవుతాయి అనేది చర్చ జరుగుతుంది. ఈ తీర్మానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ రాజమహేంద్రవరం రేపు చారిత్రాత్మకమైన నిర్ణయాలకు వేదిక కాబోతా ఉంది. నేడు జరగనున్న పోలిట్ బ్యూరోలో రేపు మహానాడులో ప్రవేశపెట్టే 15 తీర్మానాలమైన చర్చించి ఆమోదించడం జరుగుతుంది. రేపు తీర్మానాలన్నింటినీ కూడా ప్రతినిధులు చర్చించి ఈ యొక్క ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా రైతాంగం కానీ, యువకులు, యువత కానీ, దళిత వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ, అనేక కుల వృత్తుల వారు కానీ, మహిళలు కానీ ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారు, దాని మీదే ఈ యొక్క తీర్మానాల రూపంలో చర్చించబోతా ఉన్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అడిగంటింది, అదేవిధంగా సంక్షేమం కొడగంటింది. ఈ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక దిశ దశ నిర్దేశం చేయడం కోసం రేపు మహానాడు వేదికగా తీర్మానాల రూపంలో ప్రజలకు స్పష్టమైన సంకేతం, ఏ విధంగా మేనిఫెస్టో ఉండబోతా ఉంది, భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయబోతుంది అనేది స్పష్టం చేయడం జరుగుతుంది. సార్, మీరు చెప్పండి, అంటే ఇప్పటికే టీడీపీ అధినేతలు చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చారు 15 తీర్మానాలు ఉంటాయి. ఈ 15 తీర్మానాలు కూడా రేపు రాష్ట్ర భవిష్యత్తును దిశా నిర్దేశం చేస్తాయంటున్నారు. ఇప్పటికే మీరు పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు మహానాడుకి సంబంధించి. వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు వైసీపీ నేతల తీరును? ఒక రకంగా కాదు, వైసీపీ అసలు ఫ్లెక్సీలు కట్టుకుంటుంటే చింపేస్తున్నారు. ఈ ఎంపీ రాజమండ్రి ఎంపీ భరత్ అయితే ఈ ఫ్లెక్సీలు మధ్యలో తీసుకొచ్చి ఆయన ఏదో దండి మార్చి అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు. ఈవేళ బస్సులకు పర్మిషన్ కావాలని ఆర్టీసీకి మా జిల్లాలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా
లెటర్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వమని బస్సులు ఇవ్వమని లెటర్ పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు స్పందించలేదు. ఆర్టీసీ అధికారులు, పోలీస్ అధికారులు, ఇతర గవర్నమెంట్ అధికారులు ఎవ్వరు కూడా ఆఖరికి మంచినీళ్లు సరఫరా కూడా ప్రాంగణానికి రాకుండా వైసీపీ అడ్డుకుంటుంది. అయినా కూడా ఇది తెలుగువాడికి పండుగలే పండుగ, తెలుగువాడు జరుపుకునే పండుగలకే పండుగ, పెద్ద పండుగ అన్నగారి శతవసంతాల ఈ జయంతి వేడుక. అందుకే ఇది శత సంవత్సర మహానాడు. ఈ మహానాడుకి నువ్వు బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రైవేట్ బస్సులు రానివ్వకుండా చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ వీరాభిమానులు ఆఖరికి గుర్రం బండి ఎక్కువస్తారు, ఎడ్ల బండి ఎక్కువస్తారు, రిక్షాలు ఎక్కువస్తారు, సైకిళ్ళు ఎక్కువస్తారు, నడిచి వస్తారు వందల కిలోమీటర్లు. నువ్వు ఆపలేవు జగన్మోహన్ రెడ్డి, నీ బాబు తరం కాదు, నీ తాత తలలో జేజమ్మ తరం కూడా కాదు. రేపు లక్షలాది మంది కదం తొక్కబోతున్నారు, పోటెత్తిన జలశక్తుల సమరాంగం కాబోతుంది రాజమహేంద్రవరం. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ముందుగా ఎన్నికలకు రమ్మని సవాల్ చేస్తున్నాం. మహానాడును అడ్డుకోవడం కాదు, తెలుగుదేశం పార్టీని నువ్వు పోరా, తెలుగుదేశం పార్టీని ఒడ్డి పోరాడే దమ్ము నీలో ఉంటే ముందస్తు ఎన్నికలకు రా, సవాలు చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ అంటే జాతీయ సొత్తు. అటువంటి మహానుభావుడి యొక్క ఈ జయంతిని అడ్డుకోవడం తప్పు కదండి. ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి జయంతిని మేము అడ్డుకున్నావా? వాళ్ళ ప్లీనరీని మేము అడ్డుకున్నావా? ఐదేళ్ళు అధికారంలో ఉన్నాం, ఆటంకాలు సృష్టించావా? లేదే. అంటే ఒక ప్రతిపక్షం, ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ఈవెంట్, ఒక మహానాడు జరుపుకోకూడదా? మా పార్టీ వ్యవస్థాపకుడు యొక్క పుట్టినరోజు జరుపుకోకూడదా? ఎటువంటి గొప్ప నాయకుడు అండి ఎన్టీ రామారావు గారు? నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం స్థాపించాను. ఆ రోజుల్లో ఆయన క్లాప్ కొట్టేటప్పుడు ఒక స్టిల్ పంపించేవారు, ట్రంకాలు బుక్ చేస్తే 4 రోజులకు వచ్చేది, మాట్లాడేవారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో 1989లో నేను టిక్కెట్ అడిగాను అన్నగారిని, నీ వయసు చిన్నది, నీకు ఇప్పుడప్పుడే వద్దు, 94లో నీకు టికెట్ ఇస్తానని చెప్పారు. అదేవిధంగా 94లో నాకు టికెట్ ఇచ్చారు, కానీ ఆ ఎలక్షన్ నేను సక్సెస్ కాలేకపోయాను. 40 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పాటు పడుతున్నటువంటి నాలాంటి ఎందరో ఎన్టీఆర్ వీరాభిమానులు ఇవాళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, మరి అంటే ముఖ్యంగా ఈ మహానాడు తీర్మానాలకు సంబంధించి ఇప్పటికే రైతులు దగా పడ్డారు, రైతులకు అన్యాయం జరిగింది, మీ పార్టీ అధినేత చంద్రబాబు కూడా రైతుల కష్టాలు తెలుసుకున్నారు, మరోపక్క విద్యార్థులకు ద్రోహం జరుగుతుంది, అన్ని రంగాల్లో కూడా హత్యలు నేరాలు చాలా దారుణమైన పరిస్థితి ఉంది, ఈ మహానాడు ఏ విధమైన భరోసా కల్పించబోతుంది ప్రజలకి? ఈ మహానాడు ప్రజలకి అన్ని విధాలా కూడా భద్రత, శాంతి భద్రతలు, భరోసా ఇవ్వబోతా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా వారి యొక్క జీవనం సాగించారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓటు వేయలా, ఒక్క ఛాన్స్ ప్లీజు అంటే, ఒకే ఒక్క అవకాశం అంటే ప్రజలు ఆనాడు నమ్మి అవకాశం ఇచ్చడం జరిగింది. అందుకే ఈనాడు ప్రజలందరూ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనమ్ముదామని ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన బాగుంది, సంతోషంగా ఉన్నామని ప్రజలు ఈనాడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, మేము ఇదే కర్మ అనే కార్యక్రమంలో ప్రజలు కలుసుకుంటున్నప్పుడు అపూర్వమైన ప్రజాస్పందన మేము చూస్తూ ఉన్నాం. ఈనాడు రేపు జరగనున్న ఎన్నికల్లో అదే చరిత్ర రేపు ప్రజలు తిరిగి రాయిపోతూ ఉన్నారు. 1993లో రాజమండ్రిలో జరిగిన మహానాడు తర్వాత ఏ విధమైన బ్రహ్మాండమైన మెజార్టీతో ఆనాడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారో అదే చరిత్ర 2024లో రేపు ఈ మహానాడు తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పటికే పొలిట్ బ్యూరో సమావేశం సాయంత్రం 6 గంటలకే ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు, పొలిట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు? అందరూ చేరుకుంటా ఉన్నారు. ఇక్కడ మంజీరా హాల్లో పొలిట్ బ్యూరో సమావేశం జరిగిపోతా ఉంది. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కింద నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రజల మనోభావాలకు అనుగుణంగా, అభిప్రాయాలకు అనుగుణంగా వారి నిర్ణయాలు చేయడం అనేది మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాలు కింద నుంచి గ్రామ స్థాయి కమిటీ నుంచి, అది మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వచ్చిన తర్వాత పాలిట్ బ్యూరోలో చర్చించి ప్రజలకి ఏం చేయాలి, తెలుగుదేశం పార్టీ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ఏ విధమైన పరిపాలన ఆశిస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఏం చేయాలని ప్రజలు అనుకుంటా ఉన్నారు అనేదే ఈనాడు పాలిట్ బ్యూరోలో చర్చించి
ఆ తీర్మానాలన్నిటిని ఆమోదించి రేపు ప్రతినిధుల సభలో కూడా ఆమోదించి మానిఫెస్టో రూపంలో ప్రజలకు అందివ్వబోతా ఉన్నారు. రేపు ఇచ్చే మానిఫెస్టో ఒక చారిత్రాత్మకమైనటువంటి మానిఫెస్టో, ప్రజలకు న్యాయం చేసేలా సంక్షేమాన్ని కొనసాగిస్తూ మరింత సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ రాష్ట్రాన్ని ఆదాయం సంపాదిస్తూ అన్ని వర్గాల ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉండే విధంగా యువతకి భరోసానిస్తూ మహిళలకి భద్రతనిస్తూ రైతులకి న్యాయం చేస్తూ దళిత వర్గాల్ని వెనుకబడిన వర్గాల్ని అందరికీ న్యాయం చేస్తూ ముందుకెళ్తుందని తెలియజేస్తా ఉన్నాను. మనం ఇప్పటివరకు కూడా టీడీపీ నేతలతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈరోజు 5:30 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఇక్కడ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరవుతారు. ఇది పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించిన పరిస్థితి. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ రాజబాబు.